రాజకీయాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలకపల్లి రవి గారు, సీనియర్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడడం సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఏపీలో రాజకీయాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఈ రైతులకు సంబంధించి వార్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు కూడా పడుతున్నాయి, విత్తన కొరత కూడా ఏర్పడింది. సో ఈ పాపం మీదే అని టీడీపీ అంటోంది, లేదు మీ హయాంలో నవంబర్లోనే విత్తనాలకు సంబంధించి మీరు కార్యాచరణ సిద్ధం చేసి అందుబాటులోకి తేవాలి అని వైసీపీ అంటోంది. సో ఈ ఇద్దరి మధ్యలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో ఏం చెప్తారు అంటే రైతు నలిగి పోతున్న మాట నిజం, విత్తనాలు వాటి కోసం రోడ్డు ఎక్కిన మాట కూడా నిజం. అది మొదటి వారంలోనే జరిగింది, ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి వారంలోనే. ఇక్కడ ఒకటైతే నిజం, ఇప్పుడు మనం తప్పకుండా కొత్త ప్రభుత్వాన్ని కూడా విమర్శించవచ్చు, మీరు దీని మీద శ్రద్ధ పెట్టి ఉండాల్సిందని. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, లేకపోతే వాళ్ళు ఇప్పటికిప్పుడు విమర్శించలేరు, ఎందుకంటే ప్రభుత్వం ఇంకా పగ్గాలు చేపట్టి ఎక్కువ రోజులు అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఈ కన్నబాబు గారు, వ్యవసాయ మంత్రి, వీళ్ళందరూ కూడా అప్పటి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు అని ఉత్తరాలు అవన్నీ కూడా చూపిస్తున్నారు. అవన్నీ రైతులను ఏమో ఆదుకోవు కదా. నేననేది రాజకీయమైన రీజనింగ్ వేరు, రైతుల సీజనింగ్ వేరు. తప్పకుండా విత్తనాలు అవసరం అనేది తెలిసినప్పుడు అధికార వ్యవస్థ అయితే ఎల్వి సుబ్రహ్మణ్యం గారి నాయకత్వం అది నడుస్తూనే ఉంది కదా. రెండు, చంద్రబాబు గారు కూడా హడావుడిగా సమీక్షలు కూడా చివరిలో చేశారు కదా. మరి ఆయన కానీ ఈయన కానీ వీళ్ళు రైతులకు విత్తనాలు ఇవి ఎలా ఏంటి అనే దానికి అత్యవసర చర్యలు తీసుకోలేదా? కాబట్టి ఇది ఒక విధంగా ఉమ్మడి వైఫల్యం కింద మనం చెప్పాల్సి, వైఫల్యం అనండి, అశ్రద్ధ అనండి, దాని మీద పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేదు. ఇప్పుడు మేము రైతుని ఇబ్బంది పడినవ్వము, అది ఇది 100 కోట్ల విడుదల చేయలేదు అనేది కదా కన్నబాబు ప్రధానమైన ఆరోపణ. 100 కోట్ల సమస్య ఒకటే కాదు కదా, ఇతర చర్యలన్నీ కూడా తీసుకోవాలి. పైగా ఒక చోట కాదు, విత్తనాలు అనేవి బహుళజాతి సంస్థల అధీనంలో ఉండటం, కల్తీ విత్తనాలు, ఇటువంటి సమస్యలు కూడా సుదీర్ఘకాలంగా ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. కాబట్టి మరింత శ్రద్ధ పెట్టాల్సింది రైతుల గురించి అంత చేస్తూ. ఇప్పుడు రైతు కమిషన్ పెట్టారు నాగిరెడ్డి గారు, ఆయన ఏదో వైస్ చైర్మన్గా ఇదంతా. మరి అలాంటి వాళ్ళనే ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సింది. అది మొదట్లోనే ఒక పొరపాటునండి, లేకపోతే ఇదిలాగా ఈ వాతావరణం రాకుండా చూసుకొని ఉండాల్సింది అనేది అది అది నిస్సందేహం. రైతులకు సంబంధించి చాలా సమస్యలు వెంటాడుతున్నాయి. అది కొత్త ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏర్పడిన ప్రతిష్టంభన కూడా రైతులు బాధ పెడుతుంది. నిజంగా చెప్పాలంటే నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 30 రోజుల్లో 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్లతో సహా వాళ్ళు ప్రకటించారు. కారణాలు ఏంటి అనేది ఈ 30 రోజుల్లోనే రాదు, కానీ అంతకుముందు పాలించింది కూడా ఇంచుమించు వీళ్ళే కదా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వాళ్ళే. కాబట్టి ఇప్పుడు తులసిరెడ్డి గారు కూడా విమర్శిస్తున్నారు, ఆ వాళ్ళ పార్టీయే కదా అంతకుముందు పాలించింది కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది వాళ్లే. కాబట్టి వీళ్ళెవరు కొత్త వాళ్ళు కాదు, పరిపాలనకు లేకపోతే రైతులు వ్యవసాయ అవసరాలు తెలియని వాళ్ళు కాదు. దాని మీద పెట్టాల్సిన శ్రద్ధ పెట్టలేదు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్య ఇంకా కొనసాగుతుంది. అసలే ఆ ఏపీలో వ్యవసాయ ప్రధాన రాష్ట్రం, వ్యవసాయం కూడా అంతంత మాత్రంగా మారుతుంది ఇటీవల కాలంలో. తప్పకుండా ఈ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు రుణమాఫీకి స్థిరి ఇస్తారా లేదా, కౌలు రైతులకు రుణాలు ఇస్తామన్నారు ఉదాహరణకు, అది నిన్న మొన్న ఏపీలో శుభవార్త. అది కానీ ఏమైంది, కౌలు రైతులు రైతు దగ్గర రాయించుకొని రావాలని దానికి షరతు పెట్టారు. జీవితంలో మన రైతులు ఎవరు కూడా కౌలు రైతుకు రాసి ఇచ్చి కానీ రాసి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ మధ్య వైరుధ్యాలు. కౌలు రైతుకు హక్కు ఉంది, కౌలు రైతుల సంఘాలు ఉన్నాయి. సో అక్కడ అది కూడా ఆ విధంగా ఇబ్బందులు పడిపోతూ ఉంది. ఇంకా తీసుకునేప్పుడు ఒక ఆయన మొన్న బస్టాండ్లో కనపడి వెంటనే చెప్తున్నాడు విజయవాడలో, ఇది కౌలు పడుతూ ఉండేది మాకు, ఫస్ట్ కంతా ఇచ్చిన భూములకు పడలేదు ఈ నెలలో అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో రైతుకు ఇప్పటికే చాలా సమస్యలు ఉండగా ఇవన్నీ కూడా చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు రైతు దినోత్సవం చేయడాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆక్షేపిస్తున్నారు. దినోత్సవాలు, ఘనోత్సవాలు ఎన్నైనా చేసుకోవచ్చు, ఎవరికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేసుకుంటారు. అందులో కొత్త ప్రభుత్వం దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు, కానీ ఈ చర్యలు ఎందుకు తీసుకోలేదు, అత్యవసర చర్యలు ఎందుకు తీసుకోలేదు? మూడోది, ఒక అనిశ్చిత పరిస్థితి ఎందుకు సృష్టిస్తున్నారు? రైతు రుణమాఫీ కూడా ఈ కోవలోదే. ఇప్పుడు రుణమాఫీ గత ప్రభుత్వ హామీ మాకు సంబంధం లేదని మీరు పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అన్న ఎవరి మొక్కు వాళ్లే తీర్చుకోవాలి, ఎవరు తలనీరాలు వాళ్ళే సమర్పించుకోవాలి, కానీ వేరే వాళ్ళు తీర్చే సమా, కానీ మీ బాధ్యత కూడా ఉంది కదా. మీరు ఎలాగో రైతుకు భరోసా అది ఇది అంటున్నప్పుడు ఈ కొనసాగింపుగా ప్రభుత్వం కొనసాగింపు ప్రక్రియ కాబట్టి రైతులను మేము ఈ విధంగా ఈ విషయంలో మీకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఏంటంటే భారతీయ రైతు ఎప్పుడూ ఒక నిజం అప్పుల భారంలో సందేహాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ పరిస్థితి విత్తనాల కొరత దాన్ని మరీ క్లైమాక్స్ ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత రాజమండ్రిలో మా కరెస్పాండెంట్ రాజబాబు ఉన్నారు, ప్రజాభిప్రాయం అందించడానికి ఇవే విషయాలకు సంబంధించి ఒక విరామం.
అంటే బై అండ్ లార్జ్ వాళ్ళు చెప్పింది వాస్తవానికి దగ్గరగా ఉంది. నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఒకటేమో పడిపోయే ఓడిపోయిన ప్రభుత్వం మీద ఎప్పుడెన్నన్నా ఎన్ని ఉత్తర్వులు చూపించినా వాళ్ళేమో వచ్చి చేయరు, ఉన్నది మీరు కాబట్టి బాధ్యత బరువు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. అలాగే ఘోరంగా ఓడిపోయిన వాళ్ళకు కూడా కొంత వాస్తవికత ఉండాలి కదా. 40 ఏళ్ళు వర్సెస్ 40 రోజులు అన్నా నేను సరదాగా, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్, 40 రోజులు కూడా కాల ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళని పక్కన పెడితే మనం ప్రజలు రైతులుగా ఆలోచిస్తే మటుకు మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఇప్పటికైనా మేము దీన్ని ఒక ఎమర్జెన్సీ వ్యవహారంగా తీసుకుంటున్నాము, దీనికి బహుముఖంగా మేము చర్యలు తీసుకుంటున్నాము, అధికారులను పంపిస్తున్నాము. ఈ పద్ధతిలో మాట్లాడితే పొలిటికల్ రిప్లై కంటే కూడా నేను చెప్పేది జగన్ ప్రభుత్వానికి పొలిటికల్ రిప్లైగా తెలుగుదేశాన్ని తిప్పికొట్టడం కంటే కూడా రైతులకు విత్తనాలు చేర్చటము, రైతుల్లో ఉన్న సందేహాలు తొలగించటము, రైతులకు అనేక విధాలైన సవాళ్లు ఉన్నాయి. అందులో తక్షణమైంది ఇది. పైగా రాయలసీమ లాంటి వర్షాభావం కూడా ఎక్కువగా ఉంది సార్, శనగ బాగు చాలా పెద్ద సమస్య వచ్చింది. శనగ విస్తీర్ణం తగ్గిపోయింది. అప్పటికప్పుడు ఆల్టర్నేటివ్స్ వేసుకోవాలంటే మళ్ళీ వేరే విత్తనాలు కావాలి. తెలంగాణలో కూడా ఈ సమస్య లేదని కాదు, మొన్ననే తెలంగాణ ప్రపంచానికే విత్తనాల క్షేత్రం అని చెప్పి ఇక్కడ అంతర్జాతీయ సదస్సు కూడా జరిపారు. ఇవన్నీ అల్టిమేట్ గా మల్టీనేషనల్ కంపెనీస్ వైపునప్పటికీ ఏపీ నుంచి 10,000 మళ్ళీ తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ విత్తన విధానం అనేది విత్తనంతోనే రైతు సమస్యలు విత్తబడుతున్నాయి. ఇది ఇది చాలా సింబాలిక్ అనమాట. విత్తనం వేసినప్పటి నుంచి వాడికి సమస్య, పంట వచ్చిన తర్వాత మార్కెట్ ధర సమస్య, మధ్యలో పరపతి సమస్య, నీళ్ల సమస్య, ఈ సమస్యల వల్ల అందుకే ఆత్మహత్యలు. నిన్న పత్రికలో కూడా 4 ఆత్మహత్య చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికిప్పుడు జరిగిన సంక్షోభం కాదు. కానీ నా ఉద్దేశం రైతు దినోత్సవం కొనసాగింపుగా నా ఈరోజే ముఖ్యమంత్రి ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టి ఈ రైతు సమస్యలను ఒక అత్యవసర ప్రాతిపదిక మీద చేపట్టాల్సిన అవసరం ఉంది. అంటే వర్షాకాలం పోయింది, వాళ్ళు చేసేది ఏముండదు, ఇది సీజన్కు సంబంధించింది. ఆ సంక్షోభం అలా కొనసాగుతుంటుంది. సో వాళ్ళు అన్ని రైతు సంఘాలను కూడా సంప్రదించవచ్చు, అధికారులు సలహాలు కూడా తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువ మందిని కూడా పెట్టవచ్చు. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు అది ఇది అంటున్నారు, దానికి ముందస్తుగా కూడా ఇది గ్రామాల్లో అసలు ఏం సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేయొచ్చు. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ డిబేట్. అవును, వాట్ ఈస్ రిక్వైర్డ్ రైతు సమస్య, దేశ సమస్య కూడా, ఇంకా రైతు సమస్య, దేశ సమస్య కూడా, జాతీయంగా కూడా వ్యవసాయం బడ్జెట్లో వ్యవసాయానికి ప్రత్యేకంగా చేసిందని లేదు. జీరో బడ్జెట్తో మీరు చేసుకోండి అని సలహాలు ఇవ్వడం తప్ప. కాబట్టి ఎంత లేదన్నా రాజశేఖర రెడ్డి రైతులకు కొంత దగ్గరగా ఉంటాడు, గ్రామీణం అనే ముద్ర ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కడప నుంచి రాగానే అలాంటి కర్షకుల కోసం అలాంటి పని ఏదైనా చేస్తే మనం సంతోషించవచ్చు. తెలుగుదేశానికి తర్వాత సమాధానం వచ్చి ఎటు తిరిగి నడుస్తూనే ఉంటాయి డిబేట్లలో, మనం మాట్లాడుతూనే ఉంటాం. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. కన్నబాబు కూడా మన జర్నలిస్ట్ మిత్రుడే కదా, ఆ విషయాల మీద శ్రద్ధ పెడితే చాలా మంచిది. లోకల్గా కూడా ప్రతి జిల్లాలో ఇప్పుడు అనంతపూర్లో ఒక విధమైన సమస్య ఉంది, శ్రీకాకుళంలో ఒక విధమైన సమస్య ఉంది, గోదావరి ఇంకో చోట ఇంకో విధమైన సమస్య ఉంటుంది. సో వీటి మీద స్పెసిఫిక్ యాంగిల్ కూడా తీసుకోవడం చాలా అవసరం. అట్లాగే సార్, ఇప్పుడు మనం చూడొచ్చు ఏంటంటే లాస్ట్ టైం మనం చూసినప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ని అపోలో హాస్పిటల్కి అనుసంధానం చేస్తా అని చెప్పారు. ప్రైవేటు పరం చేయడం అంటే అట్లా చేస్తా అని ప్రయత్నం చేశారు, కానీ అక్కడితోనే ఆగిపోయారు. సో ఆ తర్వాత ఇస్కాన్కి సంబంధించి కూడా మధ్యాహ్న భోజనకు సంబంధించి వాళ్ళకి అప్పచెప్తా అన్నారు, ఒక 6 జిల్లాలతో ఆపేశారు. సో ఏంటి అంటే ఎందుకు ఇస్తే బాగుండదని ఆపేసినప్పటికీ కూడా ఇటు మరి జగన్ మాత్రం ప్రతిదీ ప్రైవేటు పరం చేస్తాము, ఈ విద్య వైద్యము తర్వాత అవన్నీ అంటున్నారు. సో ఎట్లా ఉండబోతుంది అంటారు? నిజంగానే ఇవి రెండు తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయి. మధ్యాహ్న భోజనం మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు ధర్నాలు అవన్నీ చేస్తున్నారు. ఈరోజు ప్రజాశక్తి అంటే మనకు ఆ వార్తలే కనిపిస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే అంటే ఆ సంఘాలు వాటికి సంబంధించినవి. ఈ దీనికి కారణం ఏమంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, గత ప్రభుత్వం యొక్క తప్పులు ఆపేస్తాము. ఇవి రెండు చక్రాలు జగన్ యొక్క పాలనా రథానికి రెండు చక్రాలు, సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వ తప్పిదాలను వెలికి తీయడం అని. కానీ మోడల్ పెద్ద తేడా లేదు. నమూనా, అభివృద్ధి నమూనా పాతదే ఆయన కొనసాగిస్తున్నారు. బహుశా ప్రైవేటైజేషన్ ఓవర్ డ్రైవ్ కూడా జగన్ దీంట్లో ఉంటే ఉండొచ్చు. దానికి రెండు తక్షణ ఉదాహరణలుగా ఈ మూడు ఆ మాటకు వస్తాయి. విద్య, వైద్యం, రైతులు అని ఆయన అంటున్నారు. రైతుల గురించి మనం ఇప్పటివరకు మనం చర్చిస్తున్నాం, ఇంకా అక్కడ అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి. వైద్యం విషయానికి వస్తే చిత్తూరులో అపోలోతో చంద్రబాబు ఆపేస్తే ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రులు ప్రైవేటు వాళ్ళకి అనుసంధానం చేయాలి, ఈ విషయమే చర్యలు తీసుకోండి, బడ్జెట్ నాటికి ప్రతిపాదనలు సమర్పించండి అని
ఆరోగ్య శాఖకు జీడీఏ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కు మధ్యలో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. స్పెసిఫిక్ గా ఉత్తర్వులు కూడా వచ్చాయి ప్రస్తుతం. ఇదే జరిగితే చాలా భారీగా నిర్మించినటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ధర్మాసుపత్రి అంటాం, దాని మీద పాటలు పాడుకున్నాం, నేను రాను బిడ్డ అన్నట్టుగా. ఏమైనా అది పేదలు సులభంగా అక్కడికి వెళ్ళినట్టుగా ఒక ఫైవ్ స్టార్ కార్పొరేట్ హాస్పిటల్ అయితే వెళ్ళలేరు అన్నది నిజం. మీలాంటి వాళ్ళు ఎవరో మనం సహాయం వెళ్తే ఆ డబ్బులు కట్టలేక వెనక్కి వస్తారు. సో ఇక్కడ వీటిని అప్పగించడం అనేది సరైంది కాదు, దాని మీద ఉంది. మూడవది విద్య కూడా. మొన్న విజయవాడలో టీచర్లందరూ సమావేశమయ్యారు. ఇప్పుడు అమ్మఒడి అనేది పెట్టారు, మంచిది. ఆర్థిక స్తోమత లేక చదివించలేకపోతున్నారు, తల్లులకు డబ్బులు ఇస్తాం, మంచిది. కానీ మీరు దాన్ని గవర్నమెంట్తో ముడిపెట్టకపోవడం వల్ల ఫీ రీఎంబర్స్మెంట్ విషయంలో చాలా పుట్టగొడుగులా పుట్టుకొచ్చి తర్వాత అన్ని మూసేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలకు విద్యా సంస్థలకు ఆ మాత్రం సమర్థత ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నేరుగా తమకు వచ్చేటట్టుగా చేసుకొని వాళ్ళందరినీ కూడా తమ ప్రైవేట్ విద్యా సంస్థల్లోకి చేర్చుకుంటే బుల్డోజ్ అయిపోతాయి. వాళ్ళు వాడిన పదమే వాడాలంటే టీచర్లు బుల్డోజ్ అవుతాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఈ ధాటికి బుల్డోజ్ అయిపోయి ప్రైవేట్ విద్యా సంస్థలే నిలబడతాయని. అది అది ప్రైవేటు వర్సెస్ గవర్నమెంట్ సమస్య ఒకటే కాదు, ప్రభుత్వ విద్యా సంస్థ నిలబడితే ఎవరైనా వెళ్ళటానికి కొద్దిగానే ఒక అవకాశం ఉంటుంది. ప్రైవేటు విద్యా సంస్థ ఎప్పటికీ ప్రైవేట్దే కదా. మీకు రేపు పొద్దున ఒక హోటల్ కడితే మంచిది అనుకుంటే మీరు ఉన్న ఫలానా దాన్ని మూసేసి మీరు హోటల్ కట్టేస్తారు. అక్కడ చాలా ఉన్నాయి అట్లాంటి విహార్. మీరు హైదరాబాద్లో, విజయవాడలో, విశాఖపట్నంలో చూస్తే అట్లా. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ సంస్థలను పటిష్టం చేసుకోవటం. వైద్యం అంటే ప్రజా వైద్యమే, పంపిణీ అంటే ప్రజా పంపిణీయే. ఆ కోణం లోపిస్తూ ఉంది. ప్రైవేట్ డ్రైవ్ కనిపిస్తున్నాయి సూచనలు అనేది మొదటి నెల 40 రోజులే కాబట్టి ఈ దిశలోనే ఒక పొరపాటు. మీరు అంటున్నట్టుగా ఈ 40 రోజులలో ఒక మంచి ముఖ్యమంత్రి అనిపించుకునే ప్రయత్నంలోనే ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తోందా, లేదంటే అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు ఇవన్నీ లబ్ధిదారులకు చేరుతున్నాయా? ఎందుకంటే రైతు బంధుకు సంబంధించి కూడా నిన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా రైతు దినోత్సవం జరుపుకోవడం ఎట్లా, రైతులు రోడ్డుపైన ఉన్నారు అని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే రైతు కాంగ్రెస్ అంటే ముఖ్యంగా మా మిత్రుడు తులసిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు జగన్ అనుకూలు కాదు. ఆయన జగన్ నవరత్నాల్లో ఉన్న హామీలు అమలు చేయాలి, దానికోసం చర్యలు తీసుకోవాలి. అటువైపు మాట్లాడుతున్నారు, భరోసా ఇచ్చే ఉన్నట్టుగా ఉన్నారు. అది అది ఆ భాగం ఓకే. కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మోడల్ డబ్బులు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారండి, 500,000 కోట్ల డాలర్లు అన్నారు అని. మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి విమానాలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, రైళ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, రక్షణ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం ఇలా అన్నారు. ఇదే జరిగిందనుకోండి ఏపీలో కూడా నవరత్నాల పేరుతో అని చెప్పి ఆ డబ్బులు ఎక్కువగా లేవు అనే పేరుతో ప్రైవేటైజేషన్ డ్రైవ్కి వెళ్తే పెద్దగా ఉపయోగం లేదనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఈ మూడింటిలో అది కనిపిస్తుంది మనకు, విద్య వైద్యం. సార్, ఇంకో ప్రధానమైన అంశం పక్క రాష్ట్రం అయినప్పటికీ కూడా యావత్ దేశం కూడా చూస్తోంది ఏంటంటే ఇది బీజేపీ పని అంటోంది. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారంటున్నారు, ఒకవైపు కుమారస్వామి వాళ్ళే స్వయంకృత అపరాధం అన్నట్టుగా కూడా వినిపిస్తోంది. సో ఎందుకు కర్ణాటక రాజకీయానికి సంబంధించి ఏం చెప్తారు, ఎందుకు కుమారస్వామి ఇంకా కూడా అంత ధైర్యంగా ఉన్నారు, మా ప్రభుత్వానికి ఏ ఢోకా లేదు అని ఇప్పటికీ కూడా చెప్తున్నారు, సో ఏంటి అసలు? ఎందుకంటే ఒక్కొక్కరు చేజారిపోతున్నారు, 11 మంది ఎమ్మెల్యేలు స్వతంత్రులు అందరూ బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది, కానీ ఆయనలో మాత్రం ధైర్యం అట్లాగే ఉంది. మనం కర్ణాటకం అనేవాళ్ళం, ఇంకా ఒక నాటకం కాదు, అనేక నాటకాల కింద రోజుకో నాటకం లాగా ఇది మారిపోయింది. బీజేపీ గతసారి కూడా యడ్యూరప్పకు మెజార్టీ లేకపోతే రాజీనామాలు ముందు చేయించి ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకొని బై ఎలక్షన్స్ లో గెలిపించుకొని ఇదే ప్రహసనం ఇదివరకు కూడా జరిగింది. అయితే ఇప్పుడు కుమారస్వామి ఏంటంటే వీళ్ళందరినీ పిలిచి పదవులు ఇద్దాము, వాళ్ళు వస్తే పదవులు ఇస్తే ఇంకో నెలన్నర దీన్ని బతికించుకునే ప్రయత్నం ఆయన చేయొచ్చు. యడ్యూరప్ప ముందు నుంచి రెండు విషయాలు మెయింటైన్ చేస్తున్నాడు, రెండు పాయింట్స్. ఒకటి, ది గవర్నమెంట్ విల్ కొలాప్స్ అండర్ ఇట్స్ ఓన్ వెయిట్, దాని ఎంతకు అది కూలిపోతుంది. రెండవది, మధ్యంతర ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో రావు, అంటే మేము ప్రభుత్వం వేరేది ఏర్పాటు చేస్తామని. కాబట్టి అదే పద్ధతిలో ఇంకొంచెం ఇక వైరుధ్యాలు ముదరని, ఈ లోపల మన బేరసారాలు, మన మంతనాలు మనం కొనసాగిద్దామనే పద్ధతిలో బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన ఆసక్తి లేదు అధిష్టానానికి ఈ ప్రభుత్వం ఎలా అయినా, అంతే కదా, ఎలా అయినా బతకాలని. వాళ్లకు డబల్ సీట్లు ఉన్నా కానీ మనకు ముఖ్యమంత్రి పదవి రాలేదనే కొరత కాంగ్రెస్ లో పెద్ద వర్గానికి ఉంది. అలాగే జేడీఎస్ ను సమానంగా చూసి ఎక్కువ ముఖ్యమంత్రి పదవి ఇచ్చామనేది కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ముఖ్యమంత్రిగా ఉండేనే సంకీర్ణం లేకపోతే అనేది జేడీఎస్ దేవగౌడ నిన్న కూడా మేము ఉంటేనే ముఖ్యం. వాళ్ళు ఇదివరకు కూడా అలాగే చేశారు, వాళ్ళ వాళ్ళ
టర్న్ వరకు ఉన్నారు, బీజేపీ రాగానే వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. అందువల్ల ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన, జేడీఎస్ కు సంబంధించిన లక్షణం ఇది. అందుకే ఈ ప్రభుత్వం ఆ తిరిగి వచ్చి వాళ్ళు మంత్రి పదవుల కోసం ఆశపడతారా, లేదా అదే పదవులు యడ్యూరప్ప కూడా ఇచ్చేటైతే అక్కడ ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, అక్కడ ఎక్కువ రోజులు మనం పాలించవచ్చు, కేంద్రంలో కూడా మనమే ఉంటాం అనుకుంటారా అన్నది, ఆ ఫిరాయించిన రాజీనామాలు చేసి రక్తి గట్టిస్తున్న వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఈ అతుకుల బొంత దీర్ఘకాలం కొనసాగదు అనేది చాలా స్పష్టం. ఇప్పుడు అందరూ రాజీనామా చేశారు కాబట్టి ఒక పునర్వ్యవస్థీకరణకు ఒక అవకాశం ఉంది. కానీ పునర్వ్యవస్థీకరణకు ముందు గవర్నర్ ఎటువంటి మెలికలైనా పెట్టవచ్చు. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది కాబట్టి మీరు పలానా తేదీ లోపల, ఇప్పుడు ఒకటే కదా ఎస్ఆర్ బొమ్మాయి కేసు కర్ణాటకలోనే వచ్చింది, ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసులోలాగా మీరు మెజారిటీ పలానా తేదీ లోపల నిరూపించుకోండి అనే ఆదేశం గవర్నరు ముఖ్యమంత్రికి ఇస్తే ఇవ్వచ్చు, తనుగా ఏమి నిర్ణయం తీసుకోకుండా. అప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకని మూడు నాలుగు సినారియోలు ఇప్పుడు కర్ణాటక ముందున్నాయి. కేంద్రం కనుక కొంచెం ఉదారంగా ఉంటే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే ఒక అవకాశం ఈ ముఖ్యమంత్రికి. అంటే మంత్రులు కూడా చాలా మంది రాజీనామా చేస్తున్నారు, మీరు వచ్చేస్తే మీకు కూడా దాంట్లో అవకాశం ఇస్తామని రాజీనామా చేసిన వాళ్ళకి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని కూడా బుజ్జగించే ప్రయత్నం. అది కాదు కదండి, ఇప్పుడు ఈ బిడ్డను దించి ఆ బిడ్డను ఎత్తుకుంటే ఆ బిడ్డ మళ్ళీ ఏడుస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు పదవులు పోతే వీళ్ళు మళ్ళీ గొడవ, వీళ్ళు పోతారు బీజేపీ దగ్గరికి. ఇక్కడ ఒక రాజకీయ ప్రాతిపదిక, ఒక విలువ, ఒక అవగాహన ఏదైనా ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి రాలేదని కాంగ్రెస్ పెద్ద నాయకులు, మంత్రి పదవి రాలేదని ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఒకరితో ఒకరు కీచులాడుకుంటూ ఉంటే మాకే ఉండాలని జేడీఎస్ ఉంటే ఈ చిరకాలం ఎలా బతుకుతుంది? మేము ఏదైనా బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా ఉంటామని వీళ్ళు అనుకుంటే వేరే విషయం. పోనీ బీజేపీ అన్న దేశం అంతా అధికారం ఉంది, 18 రాష్ట్రాలు ఉన్నాయి, ఇంకొన్ని రోజులు చూద్దామని ఉన్నారు లేడీ యడ్యూరప్ప, అక్కడ గాలం వేసుకొని సిద్ధంగా ఉన్నారు. అందుకని ఈ అతుకుల బొంత కార్యక్రమం ఇది, ఇంక ఇది పెకమేడలాగా ఉంది, ఎప్పుడు కూలిపోతుంది ముందు వెనక అనే సమస్య తప్ప ఈ దశ ఒకటి ఉంటుందా అది మనం చూడాలి. అది కేంద్రం వైఖరి మీద ఆధారపడి. అట్లాగే కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు నెక్స్ట్ మేమే ఏర్పాటు చేసేది, ఇది ఎంతో కాలం ఉండదు అని చెప్తున్నారు. అంటే ఈ బీజేపీ ఎత్తుగడలో భాగంగానే ఇదంతా జరుగుతోందా, వీళ్ళని లాగేసుకోవడం, లేదంటే కాంగ్రెస్ పార్టీలో జేడీఎస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటల వల్ల జరుగుతోందా? పవన్ ఒక ఎమ్మెల్యే సీట్ కూడా లేని ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు రాజ్యసభ సభ్యులను లాగేసి అసలు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ అంతా మా దగ్గరకు వచ్చేస్తుంది, టీఆర్ఎస్ లో నుంచి 60 మంది వస్తే మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఇంత ఏకపక్షంగా విశృంఖలంగా బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నప్పుడు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకు, అటువంటి చోట మాట్లాడితే పెద్ద ఆశ్చర్యం ఏముంది? బీజేపీ ఏమీ లేని చోట తిబిరి ఇసుమున తైలంబు తీయవచ్చు అన్నట్టుగా ఏమీ లేని చోట కూడా ఫిరాయింపుదారులతో మేము వచ్చేస్తాము, మా పార్టీ అసలు ఏపీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఎలా అంటున్నారండి? ఉదాహరణకు అంటున్నారు కదా, అమిత్ షానే అన్నారు కదా ఎవరో ఎందుకు. మరి ఇలాంటి చోటే వాళ్ళు చెప్తుంటే క్లెయిము 105 మంది ఉన్న కర్ణాటకలో వాళ్ళు ఎందుకు వదిలి పెడతారు? వాళ్ళు ఎంత తొందరగా ఎంత దీన్ని కూల్చితే అంత మంచిది అన్నారు. అదే సమయంలో ఇదిగో ఇలాంటి చర్చలు వస్తాయి. తమ చేతికి మట్టి అంటకుండా వాళ్ళ ద్వారా జరిగింది అని అనిపించుకుంటే మంచిది అనే ఆలోచన వాళ్ళు. కుమారస్వామి గారికి ఎందుకు అంత భరోసా, ఎందుకు అంత ధీమా? ఇప్పటికి కూడా చెక్కు చెదరదు మా కూటమి, అదే విధంగా మేమే అధికారంలోకి ఉంటామని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు కుమారస్వామి వాళ్ళ నాన్న ఈరోజు ఏడుస్తారు, రేపు పొద్దున్న చాలా బింకంగా మాట్లాడతారు. ఆయనే ఏడ్చాడు కదా ఒక 6 నెలలో, నెల అయిన తర్వాత అసలు ఎప్పుడు ఉంటానో ఏమవుతుందో నాకేం తెలియటం లేదని. విలువలు లేని రాజకీయాలండి ఇవన్నీ. ఆయన ఒకటే బింకం, ఆయనకు మంత్రి పదవులు ఇస్తే ఉంటారు కదా అని కాంగ్రెస్ వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు. అందుకే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ లో వాడు ఉంటాడు, 365 మంది ఉప ప్రధానులే అంటాడు. ఏం చేయాలంటే రోజు జన్మదినోత్సవాలు చేసుకోండి, 360 రోజులు అంటారు. కాబట్టి అందరికి పదవులు ఇస్తే పోరు కదా, అవసరమైతే జేడీఎస్ పదవులు తగ్గించుకోనని కాంగ్రెస్ వాళ్ళకి ఇద్దామని. ఇది ఒకరిని సాటిస్ఫై చేయడం కాదు కదా, శివకుమార్ గారు ఉంటారు, సిద్ధరామయ్య గారు ఉంటారు, ఇంకొకరు ఉంటారు కాంగ్రెస్ లో. కాబట్టి ఇంక ఇది ఈ స్థితికి వచ్చాక రెండోది హైకమాండ్ వేణుగోపాల్ లాంటి వాళ్ళని పంపిస్తుంది తప్ప ఏదేమైనా ఇక్కడ మకాం వేసి దీన్ని కాపాడుకుందామనేంత తీక్షణత కాంగ్రెస్ హైకమాండ్ కూడా లేదు. ఎన్నికల విషయంలో కూడా రకరకాలుగా మాట్లాడారు. దేవగౌడ మధ్యంతర ఎన్నికలు ఉంటాయని ఆయన వెనక్కి తగ్గాడు. ఈయన మధ్యంతర ఎన్నికలు రావు అని యడ్యూరప్ప లాంటి వాళ్ళు చెప్తున్నారు. కొనుగోలు కూడా చేస్తున్నారు, అందులో సందేహమేం లేదు. బేరసారాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. కర్ణాటక రాజకీయాలు, ఆంధ్ర కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఆ తర్వాత ఇవన్నీ ధన రాజకీయాలు, కుల రాజకీయాలు, వీటన్నిటికి పేరు మోసాయి కదా. ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో
ఈ ప్రభుత్వం కేంద్రం అవకాశం ఇస్తే పునర్వ్యవస్థీకరణ ద్వారా ఇంకొంతకాలం కొనసాగుతుంది, లేదంటే ఇప్పుడే కొద్ది రోజుల్లోనే కూలిపోయినా ఆశ్చర్యం లేదు. గవర్నర్ టైం ఇవ్వాలి కదా పునర్వ్యవస్థీకరణకు. నేను ఇప్పుడు కాదు 8వ తారీఖు చేద్దాం అన్నాడు అనుకోండి, అనడానికి అవకాశం లేదు రాజ్యాంగ రీత్యా. ఉన్న ముఖ్యమంత్రి చెప్తే చెయ్యాలి, కానీ నా అసెస్మెంట్ ప్రకారం ఇక్కడ అస్థిరత్వం ఉంది కాబట్టి మొదట మీరు మెజారిటీ నిరూపించుకోండి, తర్వాత అంటే సభను అందుకే వాయిదా వేద్దాం అని కూడా వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు. ఇండిపెండెంట్ అయితే బేషరత్గా మేము బీజేపీకే సహకరిస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు చాలరు అండి, 8 మంది కావాలి కదా. వాళ్ళు ఇండిపెండెంట్ మాత్రమే చాలరు. ఈ రాజీనామా చేసిన వాళ్ళు రాజీనామా అంటేనేమో డిస్క్వాలిఫై అయిపోతారు కాబట్టి ఆ సమస్య కూడా లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరపకుండా వాయిదా వేసి పునర్వ్యవస్థీకరణ చేద్దాం అన్నది కుమారస్వామి వర్గం చేస్తున్న ప్రతిపాదన. గవర్నర్ దానికి ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు కూడా, వెంటనే మీరు జరిపేసేయండి సభ అని చెప్పి కూడా చెప్పొచ్చు. సభ అంటూ ఒకసారి సమావేశమైతే ఏ విషయం మీద అయినా ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అని నిరూపించాలి అనే ఒక ప్రతిష్టంభన కూడా రావచ్చు. కాబట్టి సమావేశమే జరిగితే సమావేశంలో రభస చేసి దాన్ని సాకుగా చూపించి కేంద్రం జోక్యం చేసుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తెలకపల్లి రవి గారు. ఈరోజు పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలకు సంబంధించి, అదేవిధంగా రాజమండ్రి ప్రజాభిప్రాయానికి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ పబ్లిక్ పాయింట్ తాజా.